దళిత బంధుతో లబ్ధిదారులు ఆర్థిక పురోగతిని సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నారు. స్థానిక నందనా గార్డెన్స్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల వాహనాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటగా జిల్లాలో పంపిణీ చేయడమైనదని మంత్రి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రాంత కావచ్చి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నా. చాలా మంది చాలా విషయాలు చాలా చక్కగా మాట్లాడారు, కానీ స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు, ఈ 75 సంవత్సరాల్లో 46 సంవత్సరాలు ఒక పార్టీ పరిపాలించింది, 17 సంవత్సరాలు ఒక పార్టీ పరిపాలించింది, 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం, చావు నోట్లో తలపెట్టి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నం పెట్టే, ముఖ్యంగా అన్నం పెట్టే రైతు బాగుండాలని ఏ పాలకులు ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇవాళ 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. ఇవాళ పేదల కుటుంబాల్లో ఒక కళ్యాణం జరిగితే 10 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఏ నాయకులు ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయలేదు. కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇవాళ లబ్ధిదారులు, ముఖ్యంగా పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున లబ్ధిపడుతున్నాం. ఈ రోజు మనం అందరం కూడా విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ అంటే అది మంచి తప్పుదా మంది జిల్లా చేస్తున్న మాట ఇచ్చి కేసీఆర్ గారి మాట నిలబెట్టుకున్నాం. హైదరాబాద్ జిల్లా చేయడం కాకుండా ఒక మెడికల్ కాలేజీ 330 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణం, ములుగులో కూడా హాస్పిటల్ మంజూరు చేశాం, ములుగు జిల్లాను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నాం. ఒక్కొక్క స్కీమ్ ఆదర్శంగా రాష్ట్రంలో దేశంలో పట్టిన ఒక ఆదర్శం ఉంది. ఛాలెంజ్ చేయండి దళిత బిడ్డలు. ఇలా కొంతమంది విమర్శించే పార్టీ వాళ్లకు సరైన బుద్ధి చెప్పాలి. మొదలను ఈ దళిత మంది హుజరాబాద్ కాన్షియస్ లో మొదలుపెట్టినప్పుడు ఏదో ఓట్ల కోసం పెట్టుకోవాలంటారు. ఈ రోజు ధైర్యం చేసి దళితులకు రాష్ట్రం అంతా ఇస్తున్నాడు. నేను ఒకటే అంటున్నా, బీజేపీ వాళ్ళ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కానీ మీ రాష్ట్రంలో దళిత మంది మీరు ఇస్తున్నారా అనేది గట్టిగా నిలదీ వచ్చిన బాధ్యత మనందరికీ ఉంది. బీజేపీ ప్రధానమంత్రి గారు గుజరాత్ ఇస్తారా, కళ్యాణ లక్ష్యం ఇస్తున్నావా? గుజరాత్ లో పెంచారు 600 రూపాయలు, కళ్యాణ లక్ష్యం లేదా? పెన్షన్ లేవు, రైతు బంధువు లేదు, దళిత బంధువు లేదు, 24 గంటల కరెంట్ లేదు, ఇంకా ఎదురు మీటర్లు పెడతారు, ఓటర్లకు మీటర్లు పెడతారు. వేరే బీజేపీ వేరే రాష్ట్రాలలో మీటర్లు పెడితే ఒక్కొక్క మోటార్కు 70 లక్షల రూపాయలు రైతుల తరఫున వసూలు చేస్తున్నారు. వేరే మన రాష్ట్రం ఒక ఆదర్శమైన రాష్ట్రం, పక్కనే మహారాష్ట్ర ఉన్నది. మహారాష్ట్రలో మన హర్షాగా చెప్తాను, మనకి పాలేటి అవసరం ఉంటాయి, మన కోళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఇవన్నీ కోయడానికి ఉన్న యంత్రాలు ఏంటి, మనం ఏం చేయడం ద్వారా మన కుటుంబానికి ఎక్కువ లాభం జరుగుతుంది. ఒక అమ్మ మరి 1000 రూపాయల కూరగాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకొని అమ్మితే ఆ 1000 రూపాయల కోను తను తినేది కోను తనకు 200-300 మిగులుతాని లెక్కేసుకుంటే ఆ లెక్క మీరు కూడా సంపాదించుకోవాలి. ఒక కిరాణా షాప్ లో 10,000 పెట్టి సరుకులు తీసుకొస్తే ఆ 10,000 వెళ్ళి ఆ కుటుంబం తనకు కావాల్సింది తిన్నాక ఎంత మిగిలింది అనేది లెక్కేసుకున్నట్టే ప్రతిదీ పైసా పైసా లెక్క కూడగట్టుకున్న రోజు తిరిగి వచ్చే సంవత్సరం మరి ఎక్కువ యూనిట్లు రాబోతున్నాయి కాబట్టి మీ పోటీ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మరి దీన్ని ఏ విధంగా చేసుకోవడం ద్వారా
చేసుకోవడం ద్వారా మీకు ఎక్కువ లాభదాయకము. ఇప్పటికే అధికారులు మీకు వివరించారు, మళ్ళీ ఒక్కసారి ఆలోచించు. నేను ఒక 10 గంటలకు పోగరామంటే 12 గంటలకు వచ్చి చూసుకోమని ఇక్కడ ఏమైనా ఫంక్షన్ అయితే అన్నా ఏమైందన్నది ఆశ్చర్యకరంగా చాలా కమ్ముల పండుగ చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా స్టార్ట్ చేయలేదు కానీ వాళ్ళ మన ఎమ్మెల్యేల సహకారంతో ప్రత్యేకంగా కేసీఆర్ గారి ఆశతో మన కలెక్టర్ గారు జిల్లా యంత్రాల అంతా కలిసి ఫస్ట్ మహోబా జిల్లానే ఉండాలని చెప్పేసి 305 యూనిట్లు త్వరితంగా పూర్తి చేసి కూడా రాష్ట్రంలో ఏ జిల్లా ఇవ్వకుండా ముందే అంటే అందరు డబ్బులేషన్ కానీ యూనిట్లు కొని పంపిణీ చేసే కార్యక్రమం వాళ్ళ మన జిల్లాలోనే మొదలుకున్నందుకు మనస్ఫూర్తి అధికారులతో కూడా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. మీ అందరు మాట్లాడుతుంటే నాకు ఒకసారి గుర్తొచ్చింది, హుజూరాబాద్ ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు అందరూ ప్రతిపక్షాలు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ ఏముంది ఈ ఎలక్షన్ అయిపోయినది ఇక రాష్ట్రం తెయ్యరు ఏం తీయరు అందరూ అంటున్నారు అన్ని కూడా అనుకున్నారు. కానీ కేసీఆర్ అంటారు కాదు, మోడీ ప్రభుత్వం అంటే ఎట్లా ఎలక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ స్కీములు పెడితే ఎలక్షన్ కావాలని ప్రోత్సహించి పెడతారు. కేసీఆర్ అట్లా కాదు, ఎక్కడైతే ఆయన తలిస్తారో ఏదైతే ఆయన అనుకుంటాడో అది పూర్తి